అకాల వర్షాల వల్ల నష్టపోయిన వారి రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు నష్ట పరిహారాన్ని అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆదిశ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున వేములవాడ గ్రామీణ మండలంలోని నూకలమర్రి, ఎదురుగట్ల, చెక్కపల్లి తదితర గ్రామాలలో వర్షాల వల్ల నేల కొరిగిన వరి క్షేత్రాలను ఆయన పరిశీలించారు. వేములవాడ మండలంలోని వట్టెంల, నూకలమర్రి, ఎదురుగట్ల తదితర గ్రామాలలో సోమవారం కురిసిన అకాల వర్షాల వల్ల ధ్వంసమైన వరి పంట క్షేత్రాలతో పాటు మామిడి తోటలను రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100% వరి పంటకు పూర్తిగా దెబ్బతిందని, అనేక 100 ఎకరాలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల పరిహారం అందజేసి ఆదుకోవాలని, అంతేకాకుండా ఉద్యాన వన శాఖ ద్వారా మామిడి రైతులను కూడా ఆదుకొని నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో ఇలా జరగడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి ఆదుకోవాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ ముందు చూపు లేకపోవడం వల్లనే గత 15 రోజుల క్రితమే వరి కోసి కేంద్రాలకు తరలించినప్పటికీ కొనుగోలు చేయడంలో జాప్యం వల్లనే ఇలాంటి దుస్థితి నెలకొంది అని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఆది శ్రీనివాస్తో పాటు రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు వక్లవర్ణ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్, నేతలు సంగస్వామి యాదవ్, సోయన్ కర్ణాకర్ తదితరులు ఉన్నారు. మూడు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో పాటు వడగళ్ల వర్షం పడడం వల్ల అనేక ప్రాంతాల్లో రైతులు వేసిన పంటలన్నీ కూడా ధ్వంసమవుతా ఉన్నాయి. నిన్నటి రోజు కురిసిన ఈదురుగాలు వల్ల 20,000 రూరల్ మండలంలో వట్టిమల్లలు ఉన్నాం. అనేక గ్రామాల్లో ఈ ప్రాంతం మొత్తం కూడా ఇక్కడ వట్టెములతో పాటు ఫాజుల్ నగర్, నమలూరుపల్లి, అచ్చెనపేట, నూకలమర్రి, ఎదురుగట్ల, చెక్కపల్లి ఈ విధంగా చెప్తే నేను కోన్రాపేట మండలంలో, అంతకుముందు చెందుతు మండలం, అంతకుముందు ఉద్రేగ మండలంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తం కూడా వేల టౌన్లో కూడా భారీ వడగండ్ల వర్షం వల్ల రైతు తీవ్రంగా నష్టపోయి ప్రధానంగా వరి పంట చేతికొచ్చే సమయంలో 100%, అసలు ఇక్కడ ఒక్క గొలకకు ఒక విత్తనం కూడా, ఒక విత్తు లేకుండా కూడా రాలిపోయినటువంటి పరిస్థితుల్లో రైతు గగ్గోలు పడుతున్నాడు. అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వస్తుంది. ఈ ప్రభుత్వానికి మరి ముందు చూపు లేకపోవడం, ఇప్పటికే గత 15 రోజుల క్రితమే కోతలు కోసి వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన మాకు అసలు కొనుగోలే చేస్తలేరు. ఆ సెంటర్లలో కూడా వరి ధాన్యం కొట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి అని చెప్పి రైతు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. ముందు 15 రోజుల క్రితం కోసినటువంటి రైతు యొక్క వడ్డను కొనుగోలు చేసి ఉంటే ఈ రైతులు కూడా ఇప్పటికే కోసి కల్లాలలో వేసుకుందాము, మాకు ఈ పంటను మిగులైనటువంటి రైతుల యొక్క ఆవేదన. మరి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 98% కల్లాలలో రైతులు వేసిన ధాన్యం ఎక్కడికక్కడ మొగులైతే కుప్ప నేర్పుతున్నారు, కప్పుతున్నారు, మొగులు పోగానే మళ్ళీ నేర్పుతున్నారు, తడుస్తుంది, మళ్ళీ కుప్ప చేస్తున్నారు. పండించినప్పుడు రైతు అదే కష్టపడుతుండు, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన తర్వాత కూడా అదే కష్టపడుతుందని చెప్పని రైతు చెప్తున్నటువంటి అంశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరకు వెళ్ళడం జరిగింది. మాజీ పార్లమెంట్ పొన్నం ప్రభాకర్, జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షుడు, జిల్లా నాయకులు అందరూ కూడా వెళ్లి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా దండం పెట్టి చెప్తున్నాం, వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చెప్పని అరిసెట్ కలెక్టర్ గారికి దండం పెట్టి చెప్పినాం. ఈరోజు మేము డిమాండ్ చేసే నుంచి దండం పెట్టే స్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకుని వస్తుంది రైతాంగానికి అని చెప్పడానికి కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా వేశ్యాలకు కూడా గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయమంటే ప్రోటోకాల్ ప్రకారం కొబ్బరికాయలకి కొట్టలేదు, ప్రారంభం కాలేమంటుంది. ఈ సీజన్లో కొబ్బరికాయలు కొట్టడం అవసరమని నేను టీఆర్ఎస్ పార్టీని ఎదురు అడుగుతా ఉన్నా. యుద్ధ ప్రాతిపదికన లిక్కర్ లారీలను, ఇసుక లారీలను, అవసర గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్లను పెట్టి తడిసిన ధాన్యంతో సహా కొనుగోలు చేసినట్టయితే ఈరోజు రైతుకి గోస పట్టేది కాదనమాట. అందుకే వడగాల వల్ల నష్టపోయినటువంటి రైతుకు
తక్షణమే ఎకరాకు 25,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. అది కూడా లాగోడికి దున్నిన దానికి ఈ కష్టం కూడా రాదు వీళ్ళకు. ఆ పెట్టుబడులకు 25,000 ఇస్తే కూడా పెట్టుబడులకు తప్ప వీళ్ళకి లాభం చేసిన వాళ్ళకు కూడా కాదు రైతులకు. ప్రభుత్వం దిగి రావాలి. రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగాల శాఖ అధికారులు వరి పంటతో పాటు మామిడి తోటలు పోయినాయి, ఈ మొక్కజొన్న వేయింది, నువ్వుల పంట వేయింది, ఈరోజు కాయగూరల పంట, ఇవన్నీ కూడా మరి లభోదీపం అంటున్నట్టు రైతాంగాన్ని ఆదుకోవడానికి కోసం ప్రభుత్వం దిగిరావాలని ఆత్మీయ సమ్మేళనం పేరిట పార్టీ ఆవిర్భావ దినోత్సవం పేరిట మీరు జరుపుకున్నటువంటి సంబరాలను ఆపైనా ఈ రోజు రైతును ఆదుకోవడం కోసం మీరు దిగిరావాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు గత 3 రోజులుగా కుర్తున్నటువంటి వడగల్ల బస్టానికి యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదన సిద్ధ పూర్తి చేసి పక్షాన్ రోజు లోపలనే ఎకరాకు 25,000 రూపాయలు రైతాంగానికి ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.